కనిపిస్తున్నావు. హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్. అందరూ ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. సో ఈరోజు ముక్కోటి సందర్భంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట ముక్కోటి సందర్భంగా. సో ఆల్రెడీ రోడ్ బ్లాక్ అయితే చేసేసారు, అస్సలు వాహనాలు అయితే ఏమీ తిరగట్లేదన్నమాట. లైన్ చూసారు కదా, ఇది 50 రూపీస్ శీఘ్ర దర్శనం లైన్ అంట. ఆల్మోస్ట్ ఆ టెంపుల్ దగ్గర నుంచి ఒక చాలా పెద్ద లైన్ అయితే ఉందన్నమాట. సో ఈ లైన్లోనే నేను కూడా ఉన్నాను. మా ఆయన అయితే వీడియో కవర్ చేస్తూ ఉన్నారన్నమాట. చాలా చిన్న బ్లాగ్ తీసాము, పెద్ద గ్రాండ్గా తీయలేదన్నమాట. బ్లాగ్ అయితే చాలా చిన్న బ్లాగ్ తీశాను. సో నేను చూసారు కదా ఎక్కడున్నానో, అక్కడ దాకా వెళ్ళడానికి చాలా టైం అయితే పడుతుంది. అప్పటికి టైం అయితే 10:00 అయిందనమాట. సో మేమిద్దరం కలిసి ఒక సెల్ఫీ ఫోటో కూడా దిగామన్నమాట. ఎంత పెద్ద లైన్ ఉందంటే చాలా అంటే చాలా పెద్ద లైన్ ఉందన్నమాట రోజు. ఇంకా మేమైతే అక్కడ కొబ్బరికాయలు అయితే తీసుకున్నాము. జస్ట్ ఆ ప్లేసెస్ అవి చూపిస్తున్నాను అంతే. కొబ్బరికాయలు తీసుకొని 50 రూపీస్ శీఘ్ర దర్శన టికెట్ కూడా తీసుకొని లైన్లోకి వచ్చాం. అక్కడ చాలామంది జనములు కనిపిస్తున్నారు కదా, అక్కడ ఏంటంటే పాస్ అని ఉంటుందంట. సో ఆ పాస్ తీసుకుంటే డైరెక్ట్గా పంపిస్తారంట. సో అది కొంతమందికి ఇస్తారనో ఏదో అంటున్నారు తెలియదు. బట్ అయితే ఈలోపు మేము లైన్లో నుంచున్నప్పుడే హరిదాస్ కూడా వచ్చాడనమాట. అందుకని చిన్న క్లిప్ అయితే తీసాము. అది ఎంట్రన్స్. మేము ఇప్పుడే కొంచెం లోపలికి అయితే కదిలాం. చాలా అంటే చాలా సేపు నుంచున్నాం అనమాట వెనక వైపే. ఫైనల్గా ఉత్తర ద్వార దర్శనంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వచ్చేసి దండం పెట్టుకుని స్వామివారి దగ్గర పూలు అయితే ఇచ్చేసి దండం పెట్టుకున్నాం. మీరందరూ కూడా దర్శించుకోండి. లోపలికి అయితే వచ్చేసాము. ఆ గేట్ ఎంట్రన్స్లోనే స్వామివారిని పెడతారు కదా, సో అక్కడ దర్శనం చేసుకొని లోపలికి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ లోపల ధ్వజస్తంభాన్ని దర్శించుకొని పక్కనే దీపాలు కూడా వెలిగిస్తూ ఉన్నారు. అక్కడ దీపం అయితే ఏం వెలిగలేదు కానీ జస్ట్ నూనె పోసి దండం పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముందు ఒక మనిషి పడుకున్నట్టుగా ఉంటుంది అనమాట. అక్కడ కూడా అందరూ దీపాలు, పసుపు కుంకాలు అవన్నీ చేస్తున్నా. నేను ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమ అక్షింతలు వేసి కడ్డీలు అయితే వెలిగించాను. ఇదే ఎగ్జిట్ అనమాట, అటు సైడ్ ఎగ్జిట్కి వెళ్ళాలి. సో మనం ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్ళాలి కదా. లోపల వీడియో తీయడానికి కుదరదు కాబట్టి ఇక్కడ నుంచే మీకు దూరంగా అంతా చూపిస్తున్నాను. డెకరేషన్ లైటింగ్ చాలా బాగుంది. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత దిగిన ఫోటో అనమాట. సో అలా కొంచెంసేపు కూర్చొని ఇంకా ఇక్కడ తులసి చెట్టు అయితే ఉంటుంది. ఆ తులసి చెట్టు దగ్గర కూడా పసుపు కుంకుమ అక్షింతలు వేసేసి దండం పెట్టుకున్నాం. ఆ వెనక ఒక టెంపుల్ లాగా కనిపిస్తుంది కదా గేట్, అక్కడ కూడా ఆంజనేయ స్వామి వారు ఉంటారనమాట. జూమ్ చేసి మా ఆయన అయితే చూపిస్తున్నాడు. మీకు ఎవరికైనా కనిపిస్తే ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని అయితే దండం పెట్టుకోండి మీరు కూడా నాతో పాటుగా. సో ఇంకా మేము అవన్నీ చూసుకొని బయటకు అయితే వచ్చాము. బయట ఈ లైన్ అంతా ఏంటి అనుకుంటున్నారా, టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న లైన్ అనమాట ఇది, ఉచిత దర్శనం లైన్. ఈ లైన్ అయ్యేసరికి నాకు తెలిసి సాయంత్రం అయ్యిద్దేమో. నేను ఫస్ట్ టైం ముక్కోటి ఏకాదశి నూజివీడ్లో ఉండడం అనమాట. ఇటు నుంచే మేము వచ్చాము. ఇప్పుడు చాలా అంటే చాలా పెద్ద లైన్ ఉందన్నమాట. ఇక్కడైతే మేము చందా ఇచ్చాము, 116 ఇచ్చామన్నమాట. సో అక్కడ వాళ్ళు నేమ్ రాసి స్లిప్ కూడా ఇస్తారు. సో అది నేను తీసుకుంటూ ఉన్నానమాట. ఇంకా వీళ్ళందరూ దర్శనానికి వెళ్ళేవాళ్ళు గుడి చుట్టూత లైన్ అయితే పెట్టేశారనమాట. చాలా అంటే చాలా పెద్ద లైన్. మేము ఇంకా ప్రసాదం తీసుకోవడానికి లైన్లో వెళ్తూ ఉన్నాం అనమాట. ప్రసాదం దగ్గర అయితే అసలు ఆ కప్స్ కూడా లేవన్నమాట. కప్స్ కానీ ప్లేట్స్ కానీ ఏమీ లేవు, మొత్తం అయిపోయినాయి ఆ జనాల దెబ్బకి. సో ఫైనల్గా మేము ఎట్లా కొంచెం ప్రసాదం అయితే తీసుకొని వచ్చాము. ఇంకా నేను మళ్ళీ అంటే కవర్లో పెట్టించుకున్నాను ఫస్ట్, ఏమీ లేవనేసి చేతిలో పట్టుకోవడానికి కుదరదని. తర్వాత మా ఆయనకి కవర్ ఇచ్చేసి చేతిలో కొంచెం పెట్టించుకొని వచ్చి ఇద్దరం కొంచెం తిన్నామన్నమాట. అంటే టిఫిన్ కూడా చేయకుండా టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇంట్లో పూజలు తుడుచుకోవడాలు అవన్నీ అయితే సరిపోయినాయి. మార్నింగ్ టైం అంతా అలాగే గడిచిపోయిందనమాట. ఇంకా టెంపుల్కి వచ్చి దర్శనం అయిపోయిన తర్వాత అప్పుడు ప్రసాదం తింటమే. ఇక్కడ చూసాడు ఒక ఆయన గంగిరెద్దని పెట్టుకొని ఉన్నాడు. సో ఇక్కడ కూడా మేము ఆయనకి డబ్బులు అయితే ఇచ్చి ఆవుకైతే అట్టిపళ్ళు అయితే పెట్టామన్నమాట. ఇంకొక ఆవు కూడా ఉంది అక్కడ, ఆవు కూడా అట్టిపళ్ళు పెట్టి ఇంకా ఇంటికి అయితే బయలుదేరాం అనమాట. మా ఆయన బయటకు వచ్చిన తర్వాత చెప్తున్నాడు, అరే ఈ గోపురానికి విష్ణుమూర్తి పడుకొని ఉన్నాడు, పెయింటింగ్స్ వేసారు చాలా బాగుంది, నేను గమనించలేదు అని చెప్పి అప్పుడు దాన్ని కూడా ఒక వీడియో కవరేజ్ అయితే చేశాడు.
A few moments later. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ అయితే తీసుకున్నాము. ఒక 1 hour 2 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ మేమైతే రెడీ అవుతున్నాం. మళ్ళీ ఎక్కడికి రెడీ అవుతున్నాం అని మీకు డౌట్ అయితే రావచ్చు కదా. అక్కడ మా ఆయన కూడా అదే అడుగుతున్నాడు, కానీ బ్యాక్గ్రౌండ్లో టీవీ పెట్టుంది, సాంగ్స్ అన్నీ కూడా పడుతూ ఉన్నాయి. మళ్ళీ కాపీరైట్ క్లైమ్ అయ్యిద్దని నేనే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. మా ఆయన ఏమంటున్నాడంటే, మావిడేంటి రెడీ అవుతుంది, మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, పార్టీకి ఏమన్నా వెళ్తుందా అని చెప్పేసి అడుగుతున్నాడు. కాదు కాదు, సినిమాకి వెళ్తున్నావు అని చెప్పేసి చెప్పాను అనమాట. సో నేను లిప్స్టిక్ వేసుకుంటుంటే మొత్తం వీడియో అయితే తీసాడు. మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట. ఇప్పుడు అక్వామెన్ సినిమాకి అయితే వెళ్తున్నాము. సో థియేటర్కి వెళ్ళాక కలుసుకుందాం. ఆయన సినిమా తీసుకెళ్ళమంటే అది వెళ్ళిపోయి అక్వామెన్ సినిమా వచ్చిందంట. వెళ్దాం, టైం అయిపోతుంది, అక్కడికి వెళ్ళి కలుసుకుందాం. ఫైనల్గా థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. మావిడేంటి ఇక్కడ ఉంది అని అడిగాడు. అప్పుడు మా ఆయన అయితే ఇదిగో అక్వామెన్ సినిమాకి అయితే వెళ్తున్నావు అని చెప్పేసి అదైతే చూపిస్తూ మాట్లాడాను అనమాట. అంటే అక్వామెన్ అంటే ఇంగ్లీష్ సినిమా కాదండి, తెలుగు డబ్బింగ్ సినిమా వచ్చింది. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ మా ఆయన చూశాడంట, సో బాగుంటుంది అనేసరికి సో సెకండ్ పార్ట్కి నన్ను కూడా తీసుకొని వచ్చాడనమాట. మేము బండి లోపలైతే పార్క్ చేయలేదు, బయట పార్క్ చేసేసి వచ్చాడు మా ఆయన. ఇక స్పెట్స్ కూడా తీసుకున్నాము. 3D షో అనమాట, screen 3లో. ఈ స్క్రీన్కి మేము ఎప్పుడు రాలా, ద్వారకా థియేటరే కానీ ఈ స్క్రీన్కి ఎప్పుడు రాలా, 3rd screen కి. సో ఫస్ట్ టైం వచ్చామన్నమాట 3rd screen కి. స్పెట్స్ తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. మీ వారు ఎక్కడా? అక్కడ నా మాటలు వినిపించాయండి, అమ్మో నాకు భయం వేస్తుందండి అన్నారా. ఎందుకంటే లోపల అసలు మొత్తం చీకటి అంటే చీకటి ఉంది. మామూలుగా లైట్స్ వేస్తారు కానీ ఎందుకు వెళ్ళేదో తెలీదు. అదే అనమాట ప్రొజెక్టర్, వెనక నుంచి బాక్స్ ఉంటుంది కదా, బాక్స్ ఆఫీస్ అంటారు కదా, సో దాంట్లో నుంచి పడుతూ ఉంది స్క్రీన్ అంతా కూడా. నేను అదే చూపించింది మీకు అక్కడ కూడా. ఇంకా మా ఆయన లైట్ వేసుకొని మరి మా ఆయన ఫేస్ చూపిస్తున్నాడు అనమాట. ఇంకా అడ్వర్టైజ్మెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. మేము స్పెట్స్ పెట్టుకొని ఈలోపు ఒక చిన్న ఫోటో కూడా దిగేసామన్నమాట. మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా మేము మూవీ అయితే చూస్తున్నాం, మధ్య మధ్యలో అలా వీడియోస్ తీసుకుంటూ ఉన్నాం అనమాట. మూవీ చూసాము, ఇంటర్వెల్ వచ్చేసింది. ఇంకా మా ఆయన అయితే ఇప్పుడు కొంచెం లైట్స్ వేశారు, అప్పుడు కొద్దిగా లైట్స్ వేశారు. జనాలు అయితే అసలు ఎవ్వరు లేరండి, చాలా అంటే చాలా తక్కువ 10 to 15 members ఉన్నారు. మేము చాలా పైన కూర్చున్నాం అనమాట. మా ఆయన అయితే స్నాక్స్ తేవడానికి వెళ్తున్నాడు అనమాట. అప్పుడు లైట్స్ వేశారు కాబట్టి ఇది మొత్తం కనిపిస్తూ ఉంది, లేదంటే అసలు ఫుల్ అంటే ఫుల్ చీకటి. చాలా భయం వేసింది నాకైతే లోపలికి వెళ్ళాలన్నా కూడా. మా ఆయన ఏం తీసుకొచ్చాడో చూడండి, నా కోసం వెజ్ పఫ్ అనమాట. ఎప్పుడు తినలేదు థియేటర్స్లో వెజ్ పఫ్, ఫస్ట్ టైం వెజ్ పఫ్ తింటాము థియేటర్స్లో. సో వెజ్ పఫ్ తీసుకొని వచ్చాడు. అండ్ ఇంకా ఏం తీసుకుంటున్నాడు అని మీకు డౌట్ రాచ్చు కదా. సో కన్ఫామ్గా మూవీకి వెళ్ళామంటే ప్రతిసారి మేము తినాల్సిన ఒక ఐటెం అయితే ఉంటుంది, అదే పాప్కార్న్. డిఫరెంట్ ఫ్లేవర్స్తో అయితే తింటూ ఉంటాం అనమాట. ఎప్పుడు ఈసారి టమాటా ఫ్లేవర్ అయితే తిన్నాము పాప్కార్న్. సో పాప్కార్న్ కూడా తీసుకుంటున్నాడు అనమాట. ఇంకా ఎక్కువ ఐటమ్స్ అక్కడైతే ఏమీ లేవు, అందుకనే ఈ 2 items తీసుకొని లోపలికైతే వస్తున్నాడు. ఈలోపు సినిమా కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ మేము సినిమా చూడడం అయితే స్టార్ట్ చేసాము. చాలా అంటే చాలా బాగుందండి అక్వామెన్ సినిమా. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ద్వారకా థియేటర్కి వెళ్ళి చూసేయండి. సినిమా అయితే అయిపోయింది, తినే అనమాట లాస్ట్లో నేనే అక్వామెన్ హాహా అంటాడు, అప్పుడు మూవీ అయిపోయింది అనమాట. కనిపిస్తుంది డ్రైవర్, బాయ్ సినిమా అయిపోయింది. సో అదండి ముక్కోటి ఏకాదశి వీడియో. అయితే టెంపుల్కి వెళ్ళాము, ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆ రోజు మూవీకి కూడా వెళ్ళాము అక్వామెన్ సినిమాకి. చాలా అంటే చాలా బాగుంది, సూపర్ అని చెప్పాలన్నమాట. చాలా బాగుంది సినిమా అయితే. సో అది ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత బయట కొన్ని గ్రాసరీస్ కావాల్సి వచ్చింది ఆ రోజు. సో గ్రాసరీస్ అవన్నీ తెచ్చుకున్నాము. అండ్ ట్యూషన్ ఉంటుంది కదా, సో ఇంకా ట్యూషన్ బిజీలో పడి ఆ రోజు మీకు షార్ట్ అయితే పెట్టడం మర్చిపోయాను. ఇంకా అనుకోకుండా ఆ రోజు నైట్కి మేము ఊరు అయితే వెళ్ళాము. వరుసగా 3 days హాలిడేస్ వచ్చినాయి కదా, సో 1 day ఇలా ఎంజాయ్ చేసాము. మిగతా 2 days ఊరికైతే వెళ్ళాము. అక్కడైతే బ్లాగ్ షూటింగ్ అయితే ఏం చేయలేదు, కానీ ఆ 2 days కూడా మీకు షార్ట్ కానీ వీడియో కానీ పెట్టడం స్కిప్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చాను లాంగ్ వీడియోతో. నిన్న పెట్టిన షార్ట్కి అయితే చాలా బాగా సపోర్ట్ చేశారండి, థ్యాంక్ యూ సో మచ్ దానికైతే. సో
ఇక ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం, లాస్ట్ టైం ఇంకోటి ఏకాదశికి నేను ఒక పొద్దున్నాను ఐ థింక్, సో ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద యాడ్ చేస్తాను చూడండి డిస్క్రిప్షన్లో. ఎందుకంటే అక్కడ కథ చెప్పాను ముక్కోటి ఏకాదశి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము, ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము అనే దాని గురించి. సో ఆ కథ వినాలి అనుకున్న వాళ్ళు, అండ్ షార్ట్ కూడా పెడతాను, దానికి సంబంధించిన షార్ట్ కూడా ఉంది. ఆ రెండు లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి అది కూడా చూసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, అప్పటిదాకా బాయ్ బాయ్.